ఎంవీఆర్ సవరణ బిల్లు 2017ను రద్దు చేయాలని, దేశంలో 6 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్న రవాణా రంగాన్ని కేంద్ర ప్రభుత్వ విధానాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టుచున్నవి, డ్రైవర్ల పరిస్థితి చాలా ప్రమాదకరంగా తయారైందని, రవాణా రంగంలో ఉన్న కార్మికులపై తీవ్ర ప్రభావం పడిందని, లారీ, ఆటో, కారు, ట్రాక్టర్, ట్రక్, గూడ్స్, టాటా మ్యాజిక్, కిస్సీ ట్రాక్టర్ డ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పిల్లలను చదివించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. ఎంవీ యాక్ట్లో మార్పు తేవాలని, లైసెన్స్ రద్దు చేయడం, జరిమానాలు విధించడం, వాహనం సీజ్ చేయడం, విపరీతంగా పెంచిన జరిమానాలకు వ్యతిరేకంగా ఈరోజు అనగా 7/8/2018 తేదీన సమ్మె చేస్తున్నాము. కావున ఈ విషయములన్నీ ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా తెలియజేయుచున్నాము. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు బేబిరాణి, కృష్ణవేణి, ఆటో యూనియన్ సభ్యులు, లారీ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.